సీఎంపై విజయవాడలో జరిగిన దాడి పోలీస్ డిపార్ట్మెంట్పై పెద్ద ఎఫెక్టే చూపే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా కొన్ని కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళను అక్కడి నుంచి తప్పించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నిజానికి ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు, అంటే ఈ దాడి జరగడానికి ముందు వరకు కూడా పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా విజయవాడ కమిషనర్ కావచ్చు, లేకపోతే ఇతర డీజీపీ కావచ్చు, ఐజీ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పించాలి, కొత్త వాళ్ళని ఆ పదవులోకి తీసుకురావాలి, లేకపోతే మాకు అన్యాయం జరుగుతుందంటూ విపక్షాలు పదే పదే కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు పదే పదే విమర్శలు కూడా చేస్తూ వచ్చారు. కానీ చాలా విచిత్రంగా ప్రభుత్వము అలాగే వైసీపీ ఆధ్వర్యంలో నడిచే సాక్షి పేపర్లో వాళ్ళని డిఫెండ్ చేస్తూ కథనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. సీఎం మీద, అది కూడా అత్యంత కీలకమైన విజయవాడలో సీఎం కమిషనరేట్ పరిధిలో దాడి జరగడం, దీంతో అక్కడ భద్రతా వైఫల్యం పైన విమర్శలు అన్ని వైపు నుంచి వస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఉన్నవాళ్ళని మార్చాలంటూ అదే సాక్షిలో కథనాలు రావడం స్టార్ట్ అవుతున్నాయి. దీంతో ఎంతకాలం డిఫెండ్ చేసుకుంటూ వచ్చిన సాక్షి పేపర్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ లేదా పార్టీ తరపు అధికార పార్టీ తరపు వ్యక్తులు కావచ్చు, ఇప్పుడు వాళ్ళే వేలెత్తి చూపిస్తున్నారు సదరు అధికారులపై. సో ఈ పరిస్థితుల్లో, అంటే ఎంత కాదన్న సీఎంపై, అంత పెద్ద సెక్యూరిటీ మధ్యలో ఉండాల్సిన వ్యక్తిపై విజయవాడ లాంటి ఒక పెద్ద సిటీ నడిబొడి నెల దాడి జరగడం ఖచ్చితంగా ఇది వైఫల్యంగానే చూస్తున్నారు అందరూ. దాని ఎఫెక్ట్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్పై పడే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. కొంతమంది ముఖ్యమైన అధికారుల్ని ఎలక్షన్ కమిషన్ తప్పించే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అయితే వాళ్ళు ఎవరు అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచేయాల్సి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.